नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు। నియోజకవర్గ ఇన్‌చార్జ్ డిసిసిబి చైర్మన్ వరుపుల రాజా వెంట అడుగులు కల్పిన నియోజకవర్గం ప్రజానికం నవ్యాంధ్ర నిర్మాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు నిరాజనం పట్టారు। ఒక అవకాశం అంటూ ప్రజలకు బ్రహ్మలు కల్పించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నయవంచనకు గురిచేశారని ఎడాపెడా పన్నులు మొత్త మోగిస్తున్నారని తీరును ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది। ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కత్తిపూడిలో వరుపుల రాజా ఆధ్వర్యంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు। మండు టెండను సైతం లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం చంద్రబాబును చూసేందుకు ప్రజలు గంటల తరబడి నిరీక్షించారు। చంద్రబాబు కత్తిపూడి ప్రవేశించగానే జయ హో తెలుగుదేశం నినాదాలు మారుమోగాయి। మాజీ ముఖ్యమంత్రికి పరుపులు రాజా ఘన స్వాగతం పలికారు। అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు। చెత్తపై పన్ను విధించిన చెత్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు। పచ్చపాడు నియోజకవర్గం ఇన్చార్జ్ అయినటువంటి వరపుల రాజా గారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నేను చాలా సార్లు కత్తిపూడికి వచ్చాను కానీ కత్తిపాడు కూడా వచ్చాను కానీ ఈసారి మీ స్పందన చూస్తా ఉంటే, మీ ఉత్సాహం చూస్తా ఉంటే